అండి నమస్తే, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. సరి, కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే ఈసారి ఒక లొకేషన్ని మీకు పర్చేజ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఆ లొకేషన్ వచ్చి ల్యాండ్ ఆఫ్ లవ్. ఇక్కడ చూస్తే మీకు ల్యాండ్ ఆఫ్ లవ్ అని చెప్పి మీకు ఒక లొకేషన్ కనిపిస్తుంటుంది. అవుట్డోర్ షూట్స్ కోసము, ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేదా ఫంక్షన్స్ కానీ చేసుకోవాలనుకుంటే ఈ లొకేషన్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీ నుంచి మనం లోపలికి, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఈ ఎంట్రన్స్కి వచ్చేసరికి వీళ్ళ ఆఫీస్ ఉంటుంది, మెయిన్ ఆఫీసు. ఇక్కడ వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక షూటింగ్ లాగా కూర్చొని షూట్ చేసుకునేట్టుగా ఒక చిన్న సెటప్ కూడా రెడీ చేశారు ఇక్కడ. ప్లస్ వీళ్ళకి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ స్టోర్ రూమ్ లాగా ఇక్కడే పెట్టుకోవడం జరిగింది వాళ్ళది. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ స్టూడియో మనకి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇది మన ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ అన్ని కూడా మీరు చూస్తున్నట్టుగా లొకేషన్ చెట్లన్నీ కూడా మామిడి చెట్లు ఉంటాయి. మనం ముందు స్టూడియోకి వెళ్ళాలి. ఇంకా ఇది వీధి లాగా చెప్పాను కదా మీకు, ఇక్కడ మొత్తం సెటప్స్ అన్ని కూడా వాళ్ళు సెట్ చేస్తారు. నైట్ చూస్తే మీకు విజన్ అర్థమవుతుంది. నైట్ విజన్ కూడా మీకు షేర్ చేస్తాను నేను. మేమైతే డేలో వచ్చాము. ఇప్పుడు మనకి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, దాదాపుగా 4 o'clock నేను ఇక్కడికి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ షెడ్ ఫస్ట్ షెడ్లో వచ్చాము. ఇక్కడ ఏంటంటే చిన్న ల్యాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఒక ఎంట్రీ లాగా పెట్టారు ఇక్కడ. సో ఈ ల్యాండ్లో ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా మనం కావాలి అంటే, మీరు చెప్పాను కదండి ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళు రెంట్కి ఇస్తున్నారు ల్యాండ్స్ అన్నీ కూడా. మీరు ఒక అవుట్డోర్ షూటే కాదు, ల్యాండ్స్ అన్నీ కూడా మనకు రెంట్కి ఇస్తున్నారు. సో లోపల మనకి డ్రెస్సింగ్ రూమ్, చిన్న కాన్ఫరెన్స్ రూమ్ లాగా ఉంది. ఎవరైనా వచ్చినా కూడా కూర్చోవడానికి చేయడానికి మరి ఎలా ఉందనేది ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం లోపలికి వెళ్తే మనకు డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు 1, 2, 3, 4, 5 రూమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 5 rooms లోకి వెళ్తే కనుక మీకు ఆల్రెడీ ఓపెన్ ఉన్న డ్రెస్సింగ్ రూమ్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు డ్రెస్సింగ్ రూమ్ అంతా కూడా. ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి, అద్దాలన్నీ కూడా లైటింగ్తో పాటుగా కూర్చుంటట్టు ఏసీ రూమ్స్ అరేంజ్ చేశారు. మనకి ఎవరైనా కంఫర్ట్గా ఉండడానికి ఈజీగా ఉండే విధంగా అరేంజ్ చేశారు. అయితే మనకి ఆ డ్రెస్సింగ్ రూమ్స్ అయిన రూమ్లోనే ఒకటి చిన్న హాల్ లాగా క్రియేట్ చేశారు. ఇది ఏసీ రూమ్ క్రియేట్ చేశారండి ఇక్కడ. ఇదేంటంటే మన ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడైనా కూడా మార్నింగ్ టైంలో 6 o'clock వాళ్ళు షూటింగ్కి స్టార్ట్ అవుతుంటారు. ఆ టైంలో మధ్యాహ్నం టైంలో ఒక 1-2 hours రెస్ట్ తీసుకోవాలంటే కొంత రెస్ట్ దొరకకపోవచ్చు. అందుకని ఇక్కడ దాదాపు ఒక 20 beds అరేంజ్ చేశారు. 20 beds లో వీరు కావాలంటే మధ్యాహ్నం ఒక 1-2 hours రెస్ట్ తీసుకోవడానికి రూమ్ ఇవ్వబడుతుంది. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే మన ఫోటోగ్రాఫర్లకి హాయిగా ఉండే విధంగా, అలాగే మంచి నీళ్ళ వాటర్ ఎప్పటికప్పుడు మంచి నీళ్ళ వాటర్ కూలర్ అరేంజ్ చేశారు. అండ్ డైనింగ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ మనం లంచ్ కనుక ప్రొవైడ్ చేసుకోవాలంటే లంచ్ చేసుకోవచ్చు. చిన్న కాన్ఫరెన్స్లో మధ్యాహ్నం రెస్ట్ తీసుకునే విధంగా వాళ్ళు క్రియేట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. మీకు చెప్పాను కదండి ఇక్కడ ల్యాండ్ చెప్పాను కదా, ఈ ల్యాండ్ దాటినాక ఇక్కడ మనం ఫంక్షన్స్ అవి చేసుకున్నాక ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వస్తే కనుక మంచి ఒక సెటప్ ఇక్కడ మనకు రెడీ చేసిందండి. బ్యూటిఫుల్ కలర్స్ వేశారు. కలర్స్తో పాటుగా ఒక దర్వాజా లాగా పెట్టారు ఇక్కడ, గేట్ లాగా. ఇక్కడ నుంచి కూడా ఒకటి లొకేషన్ మనకు యూస్ఫుల్ ఉండేటట్టుగా చేశారు. ఇదంతా కూడా ఏంటి అంటే కంప్లీట్గా ఫంక్షన్స్ ఏరియాస్కి, అంటే మీరు ఏదైనా అవుట్డోర్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఏరియా అంతా కూడా సెటప్ చేస్తున్నారు. ఏరియాలో మీరు ఏదైనా రిసెప్షన్ కానీ, శారీ సెరమనీ కానీ, ఏదైనా బర్త్డేస్ ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ మీకు వాళ్ళు చేసుకోవచ్చు ఈ లొకేషన్లో. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్స్ను ప్లస్ అలాగే మన ఫోటోగ్రాఫర్స్కి రెస్ట్ రూమ్స్ అవన్నీ కూడా చూసాము. దాని చుట్టుపక్కల కూడా షెడ్ పక్కన కూడా మొత్తం టోటల్గా పెయింటింగ్స్ వేస్తున్నారు. దాంట్లో దాదాపు 20-25 రకాల సెట్స్ వస్తున్నాయి. ఇది మెయిన్ స్టూడియో లొకేషన్ అండి ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక మనం తీసుకుంటే డే ఫస్ట్ నుంచి చూస్తే ఒకటి బుక్ స్టాల్ లాగా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. కఫిటేరియా అండ్ బుక్ స్టాల్ లాగా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. దాని తర్వాత కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్, ఇక్కడ వెస్ట్రన్ థీమ్స్ అన్ని కూడా యూజ్ చేశారు. అంటే కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి ఎటువంటి డ్రెస్ ఉన్నా కూడా కలర్ కాంబినేషన్ ఉండే విధంగా రకరకాల కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఈ చుట్టూ ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ షెడ్ చుట్టూ అంటే దాదాపుగా టోటల్ 4 ways లో కూడా ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క లుక్ వచ్చే విధంగా చేశారు. దాంతోపాటు దీని పక్కన ఒక చిన్న హౌస్, ఒక విల్లాగా సెట్ చేశారు మీరు చూడండి. ఆ విల్లా దాంట్లో ఏంటంటే అది అసలు ఏంటి ఆ విల్లా అని చెప్పి అడిగాను నేను వారిని. వారు చెప్పిన విధానం ఏంటంటే మీకు చూస్తే ఒక ఇల్లులా కనిపిస్తుందండి, కానీ ఒక్కొక్క సైడ్కి అంటే ఏ సైడ్ తీసుకుంటే ఆ సైడ్కి డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. అంటే ఒకే కలర్లో డిఫరెంట్ థీమ్స్ చేశారు బ్రిక్స్తో. అక్కడ నుంచి అలా పక్కకి వెళ్తే కనుక వైట్గా ఒక చిన్న హౌస్ డిజైన్ చేశారు, వైట్ హౌస్ లాగా డిజైన్ చేశారు. అది రాత్రిపూట లైటింగ్స్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో వాటి ఇమేజెస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ తోట మధ్యలో కంప్లీట్గా హట్స్ లాగా కూడా డిజైన్ చేశారు. అంటే రాత్రిపూట ఆ హట్లో ఉండేసి ఫైర్ క్యాంప్ యూజ్ చేసుకునే విధంగా వాళ్ళు అక్కడ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను షూట్ కోసం ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మరి రఘు గారు చాలా బిజీగా ఉన్నా కూడా సరే మేము షూట్ చేస్తున్నాము, దాని గురించి ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంటుందో తేవడానికి వాళ్ళు టైం ఇచ్చారు ఇక్కడికి. అయితే ఎల్ఓఎల్ అనేది అసలు ఎందుకు కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు, దాని గురించి ప్రతి ఒక్క సెటప్ ఎలా ఉంటుంది,
ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది నేను చూసిన వ్యూ మాత్రమే ఉంటుంది. వారు నిర్మాత అంటే వారు డైరెక్ట్గా దాన్ని తయారు చేయడంలో ఒక విజన్తో తయారు చేశారు. మరి ప్రతి సెటప్ గురించి వారి మాటల్లో ఏముందనేది మనం ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుసుకుందాం. గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, ఏంది ఎల్వో ల్యాండ్ ఆఫ్ లవ్ అంటే ఏంటి సార్? ల్యాండ్ ఆఫ్ లవ్ ఈ పేరు, దీని వెనకాల ఉన్న నేపథ్యం ఇదంతా, ముందుగా ఒక నేను కూడా ఒక ఫోటోగ్రఫీ నుండే వచ్చానండి. ఒక ఫోటోగ్రాఫర్గా వెడ్డింగ్స్ చేశాను, ఈవెంట్ చేశాను, ఫ్యాషన్ నేను మోడల్ షూట్ చేశాను. అది కాకుండా సినిమాటోగ్రాఫర్గా ఒక సినిమాకి సినిమాటోగ్రఫీ చేయడం వల్ల కపుల్ షూట్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ కూడా గత 4-5 ఇయర్స్ నుంచి డిఎస్ఎల్ఆర్ ఫోటోగ్రఫీని ఎప్పుడైతే ఆపేశారో తీయడం, అప్పటి నుండి మనకి ఈ కపుల్ షూట్ కల్చర్ అనేది దానికోసం ఒక సపరేట్ స్పేసెస్ క్రియేట్ అవ్వడం అనేది అక్కడ నుండి మనకు స్టార్ట్ అయింది. 2018 or 2019 నుంచి మనకి మేజర్గా ప్రాబ్లమ్ అయింది. అవునండి. ఓకే, మీరు ఇంత పెద్ద స్పేస్ తీసుకున్నారంటే ఒక తోట లోపల ఇంత పెద్ద స్పేస్ తీసుకున్నారు, ఈ ముందట ఇంత స్పేస్ వదిలేసారు, దీని రీజన్ ఏంటండి? అక్కడికి వస్తున్నాను సార్. అయితే పాయింట్ ఏంటంటే, మనం ఇప్పటివరకు ఎక్కడ ఇప్పటివరకు తయారైనటువంటి కపుల్ షూట్స్ ఢిల్లీలో కావచ్చు, బాంబేలో కావచ్చు, మన దగ్గర హైదరాబాద్లో తయారని అన్నీ కూడాను దేనికి దృష్టి పెట్టారనంటే కపుల్ షూట్ ఓకే, సర్టెన్ హైట్స్లో సర్టెన్ బ్యాక్డ్రాప్స్ ఉంటే సరిపోతుంది, ఉన్న చిన్న స్పేస్లో ఒక 10-15 సెట్స్ వేస్తాము, ఈ దూరం నుండి స్టార్ట్ అయిందండి. ఓకే. సో కానీ రాను ఏమైపోయింది అనంటే, సినిమాటోగ్రఫీ అండ్ యాడ్స్ చేసేవాళ్ళు కావచ్చు, సినిమా కవర్ సాంగ్స్ చేసేవాళ్ళు కూడా ఈ చిన్న చిన్న స్టూడియో సెటప్స్ వాళ్ళకి నచ్చి కొన్ని కొన్ని అందులో కూడా షూట్ చేయడం మొదలుపెట్టారు. అవును, యూట్యూబర్స్ కూడా కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబర్ సాంగ్స్ కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారు. యా, అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఏంటంటే, బేసిక్గా ఫోటోగ్రఫీకి మన డిఎస్ఎల్ఆర్కి ప్లస్ మూవీ కెమెరా రెడ్ కావచ్చు, రెడ్ స్కార్లెట్ కానీ అలెక్సా ఎక్స్టీ కానీ ఈ కెమెరాలకి సినిమా ఫ్రేమ్కి వచ్చేసరికి కొంచెం మనకు వైడర్ రేంజ్ యాంగిల్ కావాలి, అంటే వైడర్ స్పేస్ కావాలి, కొంచెం సర్టెన్ హైట్స్ కావాలి అండ్ సర్టెన్ వర్కింగ్ స్పేస్ కావాలి, ట్రాక్ అండ్ ట్రాలీ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ మనకు ఒక వర్కింగ్ స్పేస్ అనేది కావాలి. కపుల్ షూట్కి ఒక 10 మంది ఉంటారేమో, యాడ్స్కి వచ్చేసరికి ఓ 50 మంది ఉంటారు, 80 మంది ఉంటారు, సినిమా వచ్చేసరికి 150 మంది ఉంటారు. సో వీళ్ళంతటికీ వర్కింగ్ స్పేస్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఒకటి కెమెరాని దృష్టిలో పెట్టుకుంటూ, రెండోది వచ్చేసి ఎట్ ఏ టైము, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిజీ సీజన్ అయ్యేసరికి ఒకటే రోజు 10 షూట్స్ అని, 15 షూట్లు అని, 20 షూట్లు అనే ఉన్నాయి. సో ఎక్కడైతే మనకి డిమాండ్ అండ్ సప్లై అనేది రిక్వైర్మెంట్స్ తెలుసున్న కొద్దీ దానికి తగ్గట్టుగానే మనం సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఇది 1-2 రూపాయలతో తయారయ్యేది ప్లేస్ కాదు. అండ్ రెండోది ఏంటంటే, ఈ రోజు అనుకుంటే రేపటి తయారేది కాదు. సో ఇది ఫ్యూచరిస్టిక్గానే ఆలోచించుకుంటూ ఒక 5 ఇయర్స్ తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుంది, 5 ఇయర్స్ తర్వాత రిక్వైర్మెంట్ ఏం మారిపోతున్నాయి, అంటే 5 ఇయర్స్ తర్వాత ఏం మారబోతుంది, అంటే మీరు ఏ విజన్తో పెట్టారు 5 ఇయర్స్ తర్వాత? ఇప్పుడు మనం కపుల్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, దీనికంటూ ఒక రంగం తయారవుతుంది. అవును, ఓన్లీ ఫోటోగ్రఫీ స్టూడియోలో ఇన్ని తయారవుతాయి. సో రాను రాను దీనికంటూ ఒక రిక్వైర్మెంట్ ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇప్పుడు ఇంకాస్త విస్తృతం అవుతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ అని అంటే దేశం మొత్తం వచ్చి రామోజీ ఫిలిం సిటీలోనే ఇప్పటికీ షూటింగ్స్ చేసుకుంటున్నారు మూవీస్. అది స్టూడియో కట్టినప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎందుకు పనికి వస్తుంది అనేసి. సో రాను కాలాలలో అది ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ఇండియాకే ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. సో అలానే ఇప్పుడు కూడా ఈ షూటింగ్ కల్చర్ అనేది ఏదైతే ఉందో ఇప్పటికి కూడా వీళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ రకరకాల చోట్లకి వెళ్తున్నారు. ఓకే, అంటే మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంత స్పేస్ క్రియేట్ చేశారనమాట. అండ్ రెండోది ఏంటంటే అండి, డెస్టినేషన్ కల్చర్తో పాటు ఆ డెస్టినేషన్ అంబియన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే అండి, ఇప్పుడు కపుల్ షూట్స్ అనేవి రాను రాను కపుల్ షూట్స్ వరకు మాత్రమే పరిమితం అవ్వండి, అక్కడ ఇప్పుడు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావచ్చు, జరుగుతున్న ఈవెంట్స్ కావచ్చు, హాల్స్ని దాటి బయటకు వచ్చేస్తున్నాయి, లోపలికి వచ్చి ఈవెంట్తో పాటు ఫోటోలు షూటింగ్ చేసుకుని వెళ్ళేటట్టుగా మీరు క్రియేట్ చేస్తారు. కంప్లీట్గా ఫోటో షూట్స్ కావచ్చు, ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఫ్యాషన్ షూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏంటంటే రాను రాను దీన్ని ఓన్లీ కేవలం ఫోటోగ్రఫీ సంబంధించినటువంటి కపుల్ షూట్స్కి మాత్రమే పరిమితం చేయకుండా దాని విస్తృతి పెంచుకుంటూ పోతే దాంతోపాటే ఫోటోగ్రాఫర్స్తో పాటు ఈవెంట్ మేనేజర్లకి ఉపాధి వస్తుంటుంది, దానికి రిలేటెడ్గా ఉన్న అన్ని రంగాల వాళ్ళకి ఒక సపరేట్ డెస్టినేషన్. నాకు ఒకటి అనిపించిందండి రాగానే, ఇంత స్పేస్ ఇంత తోటలాగా ఇంత అనిపించింది కదా, ఇంత అసలు ఇంత పెద్దగా ఎన్ని ఎకరాలు ఉంటుంది దాదాపుగా మొత్తం? సార్ కంప్లీట్గా 10 ఎకరాల తోట అండి ఇదంతా. 10 ఎకరాల తోటలో మనం ఈ ఇండో వెస్టర్న్ కానీ అండ్ న్యాచురల్గా విలేజ్ సెటప్స్ కానీ ఇవన్నీ కూడాను ఒక 3 ఎకరాల పరిధిలో వేయడం జరిగిందండి. ఇది మాత్రమే కాకుండా మనం కొంత క్యాంపింగ్ ఏరియా అనేది కూడా ఒకటి చూసాను, హట్స్ లా కనిపిస్తున్నాయి అక్కడ అన్ని కూడా. మీరు కావాలంటే విలేజ్ సెటప్ లాగేసి ముగ్గులు అవన్నీ కూడా వేసి అవి కంప్లీట్గా చేస్తున్నారు. అవునండి, కంప్లీట్గా విలేజ్, ఎందుకంటే
ఒక విలేజ్ సెటప్ అనగా ఒక గుడిసి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంతకాలం. నేనేమంటున్నాను అంటే ఆ ఫ్రేమ్లోకి వెళ్తే నేను కెమెరా ఎటు తిప్పినా కూడా అది విలేజ్ లాగానే కనపడాలి. వీడియో ఫోటోగ్రాఫర్స్కి అందరికీ పడుకోవడానికి ప్లేసెస్ అరేంజ్ చేశారు, ఆ థాట్ మీకు ఎలా వచ్చింది సార్? సార్ ఇప్పుడు ఎక్కడైనా సార్ క్రియేటివిటీ అనేది ఇప్పుడు ఆగలైనప్పుడు కడుపుతో పాటు అండ్ రిలాక్స్ అవ్వడానికి ఒక స్పేస్ కావాలండి. ఎందుకంటే ఇక్కడ వరకు ఇప్పటివరకు తయారు చేసినటువంటి చోట్ల అన్నిట్లలో ఫోటోగ్రాఫర్స్ కోసం ఒక లాంజ్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేకప్ రూమ్స్ ఉన్నాయి, మేకప్ రూమ్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అదే చూసాను, ఫుల్లీ లోడెడ్ ఏసీ అండ్ ఫుల్గా కంప్లీట్గా సెటప్ అంతా రెడీ చేశారు. అవునండి, ఎందుకంటే అండి ఇప్పుడు ఇంత దూరం ఖర్చు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఏమంటారు మెమరీస్ని ఫోటోలో భద్రపరచుకుందాం అనుకుంటారు, కానీ ఈ ఫోటోలో భద్రపరచుకుందాం అనుకునే క్రమంలో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏం అంబియన్స్ క్రియేట్ చేస్తున్నాము, అట్లీస్ట్ ఆ ఉన్న 2-3 గంటల్లో రిలాక్స్డ్గా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా మేకప్ వేసుకోవడానికి, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని అందంగా తీర్చిదిద్దాలంటే సరైన లైటింగ్ కావాలి, సరైన మిర్రర్ కావాలి, మంచి చైర్ కావాలి. సో దాని తగ్గట్టుగా మీరు అది అరేంజ్ చేసేసి, అంటే మీరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎలా ఉంది అనేది తెలుసుకొని అంతే కదా దాని ప్రకారం. అంటే నాకు ఆ రిలాక్స్ రూమ్ చూడడం నాకు నిజంగా అనిపించింది, ఫోటోగ్రాఫర్ల కోసం ఆలోచిస్తున్నారు. అవునండి, ఇట్స్ వెరీ వెరీస్ అనిపించింది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత ఆలోచించారు తెలుసు సార్, లోపలికి వెళ్దాం రండి సార్. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఏరియా అంతా కూడాను చిన్న ప్యారిస్ లుక్ వచ్చేలాగా చిన్న స్ట్రీట్ ని క్రియేట్ చేస్తాము. చిన్న స్ట్రీట్ లాగా ఇప్పుడు ఏ బ్లాక్ ఆ బ్లాక్ కన్ఫైన్ చేసుకుంటే మనం డైరెక్టర్ చూడగానే ఇది ఏంటి అనేది ఒక పెద్దగా కనిపిస్తుంటుందేమో, కానీ మనం మన కెమెరా కంటితోని మన కెమెరా చూస్తే అది ఒక్కొక్క ఫ్రేమ్ కనుక చూసుకుంటే మనం కన్ఫైన్ చేసిన ఒక్కొక్క ఫ్రేమ్ లో కూడా కలర్ ప్యాలెట్ కావచ్చు, యూజ్ చేసిన లైటింగ్ కావచ్చు, యూజ్ చేయబోతున్న ప్రాపర్టీస్ కావచ్చు, అంతే ఎంత కావాలనుకుంటే ఏ మూలలో కంపోజ్ చేసుకున్న ఆ మూల ఒక అందంగా తయారేలాగా. ఇప్పుడు నేను లోపల ఒకటి చూసానండి, మామూలుగా జస్ట్ అట్లా ఎలా ఉందో లోపల చూస్తే మీ గోడౌన్ లో మొత్తం టోటల్ ఆబ్జెక్ట్స్ అన్ని పెట్టున్నాయి, చాలా రకాల ఆబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటారు మీరు. అవన్నీ అంటే ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు పెట్టుకునే విధంగా. ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా ఈ ఫ్లవర్స్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న ప్రాపర్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను సాధ్యమైనంత వరకు కెమెరాకి ఏది బాగుంటుంది ఏది దానికి ఇంకా యాడ్ ఆన్ చేస్తుంది అనే దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాప్స్ మేమే తయారు చేయించాము, చాలా ప్రాప్స్ మేము కలెక్ట్ చేసాము. సో లోపలికి ఎంటర్ అయితే కనుక అసలు లైటింగ్ కానీ మీరు తీసుకున్న శ్రద్ధ, అంటే ఎందుకు ఇట్లా ఈ ఇటువంటి లొకేషన్స్ ఇట్లా తీర్చిద్దరు మీకు అనిపించింది? ఇప్పుడు ఈ సెటప్ ఏంటి అసలు దీనికి ఏంటి సార్? ఇది వచ్చేసి ఏంటంటే ఒక మోడ్యులర్ కిచెన్ అండ్ ఒక లివింగ్ రూమ్ ఒక డైనింగ్ రూమ్ని క్రియేట్ చేస్తూనే, కానీ యాడ్స్కి కావచ్చు వెబ్ సిరీస్ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతున్నాయి అండ్ వెబ్ షూట్స్ కూడా ఎక్కడికెక్కడ వెళ్ళే బదులు స్టూడియోస్ని ఆధారపడుతున్నారు. వంట చేస్తున్నట్టుగా కాస్త ఉండేటట్టు ఇప్పుడు అంతా కూడా చాలా వరకు చేస్తున్నారు కాబట్టి ఆ కలర్స్ కానీ ఆ చూసే అంబియన్స్లో ఏంటంటే వాళ్ళు వంట చేస్తున్నట్టు చాలా అంటే ఒక ఇంట్లో ఉండి షూట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, కొంచెం ఏంటంటే ఇది ఓవరాల్గా ఒక లగ్జరీ విల్లాలాగా మీరు కంప్లీట్గా ఫ్రేమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ చూసుకుంటూ వస్తే, ఎందుకంటే 2 రూమ్స్ డీపర్ కలర్ ఇచ్చేసి మధ్యలో మష్రూమ్ కలర్ ఇస్తూ ఆ సపరేషన్ ఇవ్వడము, ఎందుకంటే లేయర్స్ టు లేయర్స్, ఎందుకంటే ఓన్లీ ఒక బ్యాక్డ్రాప్ అంటేనే కపుల్ షూట్ అవుతుంది అని అనుకోవడం కాదండి. ఏంటంటే ఎంత వైడ్ ఎంత తీసుకొని మీరు చేయగలిగితే అంత బెటర్గా వస్తున్న థీమ్ తోటే చేశారు, అంటే మెయిన్ వైడ్ యూజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే మెయిన్గా ఒక సినిమాటోగ్రాఫర్కి ఈ మధ్య కాలంలో వెడ్డింగ్స్నే సినిమాకు తలదన్నే సేమ్ అయిపోయిందండి ఇప్పుడు. సో అలాంటప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్కి లక్షల రేట్లు పెట్టుకొని ఆ కెమెరాలు తీసుకొచ్చుకొని లెన్సులు తీసుకొచ్చుకొని అండ్ కపుల్స్ కూడా వాళ్ళు లక్షల్లో ఖర్చులు పెడుతున్నారండి కాస్ట్యూమ్స్కి, చాలా చాలా పెడుతున్నారు. సో వాళ్ళ తీసుకున్నటువంటి కాస్ట్యూమ్స్కి అండ్ వాళ్ళు షూట్ కోసం పెడుతున్నటువంటి శ్రద్ధకి అంతే అంబియన్స్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళకు ఒక అద్భుతమైన మెమరీస్ని ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేసి. ఓకేనండి, ఇక్కడికి వచ్చాము అంటే అంబియన్స్ దాటి మళ్ళీ ఇక్కడికి వస్తే కొత్త రకంగా కనిపిస్తుంది, అసలు ఏంటి ఈ థీమ్ ఏంటి మీకు కొత్తగా? సార్ మోస్ట్లీ ఇప్పుడు కపుల్ షూట్స్తో పాటు మళ్ళీ కొత్తగా మనం అనుకోవాల్సింది ఏంటంటే కాస్మెటిక్ షూట్స్ అండ్ బొటిక్ షూట్స్ ఎలా అంటే కాంటెంపరీగా తయారవుతున్నాయండి. సో వాళ్ళకి ఏంటంటే వివిడ్ కలర్స్ అండ్ దాంతోపాటు కొంచెం ఎల్ఈడి ఇలాంటి ఆర్జీబీ కలర్స్, ఇప్పుడైతేనేమో కంటిన్యూస్గా ప్లే అవుతుంది కానీ నచ్చిన కలర్స్ అంటే కాస్ట్యూమ్కి తగ్గట్టు నచ్చిన కలర్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళు ఏ విధమైన డ్రెస్సెస్ వేసుకున్నా డ్రెస్ ప్రకారంగా మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. మోస్ట్లీ ఫర్ మోడల్ షూట్స్, బొటిక్ షూట్స్, కాస్మెటిక్ షూట్స్ వీటికి ఈ సెటప్ రెడీ అవుతుంది. అట్లాగే కపుల్స్ కూడా ఫ్యాషన్గా చూపించుకోవాలనుకున్నప్పుడు దానికి యూస్ చేసుకో. సో ఇప్పుడు ఇట్లా మెట్లలాగా క్రియేట్ చేస్తారు దేనికి, దేనికి కంప్లీట్గా పైకి వెళ్ళడానికి? ఇది కూడా అండి ఇప్పుడు కొంచెం
కొన్ని ఫారెన్ షూట్స్లలో కనుక మీరు మోడల్ షూట్స్ కనుక చూస్తేనండి, ఎక్కువగా ఫ్యాషన్స్లలో ఇలాంటి స్టెప్స్తోనే బాగా కంపోజ్ చేసుకుంటారండి. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో కపుల్ షూట్స్ కూడా ఒక అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక స్టెప్స్ మీద కూర్చొని తీయాలి, నడుస్తూ దిగితే షార్ట్స్ తీయాలి. సో ఇవన్నీ షార్ట్స్ కోసం ఇది బాగుంది. పైకి వెళ్ళి కూడా చూసా నేను, ఆ పైన వేసి బాల్కనీ కూడా చేసుకుంటారు, టాప్ యాంగిల్ నుంచి తీసుకోవడానికి. మెయిన్ ఎంట్రన్స్ ఇది కదా మీకు. అవునండి, ప్యాలెస్ ఆఫ్ వ్యాలెంటో అని పేరు, వ్యాలెంటీనో, ప్యాలెస్ ఆఫ్ వ్యాలెంటీనో అని పేరు పెట్టుకున్నామండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇంగ్లాండ్ అండ్ ఈ ఇటాలియన్ ఇంగ్లాండ్ ఈ లుక్స్ ని బేస్ చేసేసుకొని ఇక్కడ మీరు కంపోజ్ చేయడం కూడా అంతే కంపోజిషన్ అవుతున్నాయి. సో ఇది నైట్ టైంలో బాగుంటుందా, డే టైంలో బాగుంటుందా సార్? మీరు మొత్తం డే నుంచి నైట్ వరకు ఏ టైంలో వచ్చినా కూడా ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది ప్రతి సెట్. ప్రతి సెట్ ఇప్పుడు మీకు లైట్ బాగా బ్యాక్ లైట్ లాగా వస్తుందా, లేకపోతే అసలు ఆ లైట్ లో కూడా మనం బ్యూటిఫుల్ గా తీసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, లైట్ లో కూడా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసుకోవచ్చు, మంచి డ్రీమీ లుక్స్ వస్తాయి. అండ్ కొంచెం లైట్ డల్ అయిన తర్వాత కూడా మనం పెట్టినటువంటి లైట్స్ కావచ్చు. అండ్ మరోవర్ ఏంటంటే ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ ఎలా ఇచ్చామంటే అండి, ప్రాపర్ ఆంబియన్ లైట్ ప్రాపర్గా మనకి ఫ్రేమ్లోకి వచ్చేలాగా, ఎట్ ద సేమ్ టైం యూజ్ చేసిన విండోస్ కావచ్చు, మిర్రర్స్ కావచ్చు, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడాను లిటరల్లీ మనం ఇక్కడే డ్రాయింగ్ చేసేసి ఇక్కడే కంపోజ్ చేస్తామండి. ఏది కొనుక్కొచ్చిందో తెలిసిందో కాదండి, ఇక్కడే ఇక్కడ డిజైన్ చేయబడింది, ఇక్కడ డిజైన్ చేసి దాని కలర్ కాంబినేషన్ కావచ్చు, హైట్ ఎంత ఉండాలి. ఎందుకంటే అండి, బీయింగ్ ఎ సినిమాటోగ్రాఫర్ అండ్ కెమెరామెన్గా మనకి ఒక మోడల్లో ఎంత హైట్లో ఉంటారు, ఏ సైజులో ఉంటారు, అది క్యారెక్టర్స్ మనం దగ్గరికి పెట్టినప్పుడు క్యారెక్టర్ ని ఎన్హాన్స్ చేయగలిగేటట్టు ఉండాలి, ప్రాపర్టీ ఉండాలి తప్ప ప్రాపర్టీని అందంగా చూపించడం కాదు కదా. ఒక సబ్జెక్ట్ చూసుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూసుకున్నాను. ఒక మామూలుగా అయితే ఒక సెటప్ లోకి వెళ్తే ఆ ఒక్క సెటప్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది మాకైతే, నేను ఇన్ని రోజులు చూసిన దాంట్లో. కానీ ఇక్కడికి వెళ్తే ఒక సెటప్ వెళ్తే దాదాపు ఒకే దాంట్లో 10 యాంగిల్ తీసుకుంటే ఎలా మీకు ఆ థాట్ వచ్చింది సార్? ఇక్కడ ఒకటే సార్, ఇప్పుడు మనము ఇది మొత్తం కంపోజ్ చేసినంతా కూడాను లైట్ సన్ ఒక ట్రావెల్ ని చూసి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ ట్రావెల్ ఎలా ఉంది, ఆ లైట్ డ్రామా ఎలా క్రియేట్ చేస్తుంది, విండ్ మూమెంట్ ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకొని మనం కంపోజిషన్ స్టార్ట్ చేసామండి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకటే టార్గెట్ పెట్టుకున్నామండి, సెట్స్ కాదు ఇది జోన్స్ క్రియేట్ చేయాలని. ఓకే, ఇట్స్ జోన్ వైజ్, జోన్ వైజ్ గా. సో మీరు ముందు చెప్పినట్టుగా అది ప్యారిస్ స్ట్రీట్ లుక్ వచ్చేలాగా అదొక జోన్, లోపలికి ఇంటీరియర్కి వచ్చేసరికి వ్యాలెంటీనో, ప్యాలెస్ ఆఫ్ వ్యాలెంటీనో అని చెప్పేసి ఇదంతా ఒక జోన్. దీంట్లో కనీసానికి మీరు అన్నట్టుగా 4-5 ఫ్రేమ్లు కాదండి, దగ్గర దగ్గర 200 ఫ్రేమ్లు తీసుకోవచ్చు. అదే చూసాను ఇప్పుడు, అంటే ప్రతి బ్లాక్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తేనే దాదాపు చాలా రకాల యాంగిల్స్ తీసుకోవచ్చు. నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఇది ఒకటే సెటప్ ఉందని, తర్వాత కెమెరా యాంగిల్ లో మామూలు చూస్తే అసలు చాలా నంబర్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ కనిపించినాయి. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు మణిరత్నం లాంటి పెద్ద దర్శకులు ఉన్న సినిమాల్లో కానీ, లేకపోతే బాలీవుడ్ లో రాష్ట్రీయ ప్రొడక్షన్స్ లాంటి ప్రొడక్షన్ స్టూడియోస్ లో కానీ అంతా కూడా హ్యూజ్ స్కేల్స్లలో ఉండడం దేనికోసం అని అంటే ఆ ఎలివేషన్ కోసం అండి. ఒక ఫ్రేమ్లో సినిమాటోగ్రాఫర్కి ఆ ఎలివేషన్ ఆ ఫ్రేమ్లో బంధించేలాగా. సో ఇప్పుడు ఇది ఒక లుక్ బాగా అంటే చాలా పెద్ద హైట్ తోటి వ్యాలెట్ కలర్లో వేశారు కదా, అసలు ఏంటిది మనకి? సార్ మోస్ట్లీ మనకి ఇప్పుడున్న అన్ని రకాల యాడ్ షూట్స్లలో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలర్ ప్యాలెట్ ఇదండి. ఓకే, ప్రస్తుతానికి. సో ఎక్కువగా మోస్ట్లీ ఈ బాంబే నుండి కానీ రకరకాల బాలీవుడ్ యాడ్స్ అంతా కూడాను మోస్ట్ ఆఫ్ ద యూనో సినిమాటోగ్రాఫర్స్ అంతా కలర్ ప్యాలెట్ పేస్టల్స్కి వస్తున్నారండి. ఓకే, ఒకప్పుడు బాగా యూనో కాంట్రాస్ట్ కలర్స్ నుంచి ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోతుంది అంటే బికాస్ ఆఫ్ యూనో ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్, బ్లాగర్స్ వీళ్ళందరితో పోల్చుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే పేస్టల్స్ లోకి అన్వయించుకుంటున్నారు వాళ్ళ ఫ్రేమ్స్. ఇప్పుడు మీరు చూసాను గ్రీన్ నుంచి లైట్ పింక్ వచ్చి, లైట్ పింక్ లైట్ వ్యాలెట్ వచ్చి, తర్వాత మళ్ళీ పింక్ వచ్చి లైట్ వ్యాలెట్ వచ్చి, అంటే కలర్ కాంబినేషన్ ఎంత వైడ్ లో తీసుకున్నా కూడా అది ఎక్కడ డిఫరెన్స్ రాకుండా క్రియేట్ చేశారని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ అమేచర్ కొత్త ఫోటోగ్రాఫర్ అప్పుడే కెమెరా తీసుకుని వచ్చినా కూడా సడన్ గా మనకి ఇలా యాంగిల్ తిప్పినా కూడా అదే అది కాంట్రాస్ట్ అవ్వకుండా అందులో బ్లెండ్ అయ్యేలాగా. నేను ఇక్కడ చూసాను అనుకోండి, సపోజ్ ఇదే నేను తీసుకుంటే ఇక్కడ ఈ రెండు ఇక్కడ మిక్స్ అవుతున్నాయి, సపోజ్ నేను ఈ యాంగిల్ కనుక తీసుకున్నాను అంటే ఈ రెండు ఎక్కడ కూడా మనకి డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ డిస్టర్బ్ అవ్వదు. అంటే ఈ సెటప్ అనేది ఈ కలర్ కాంబినేషన్ మీరు ఎట్లా సెట్ చేశారు అసలు? సార్ చెప్తున్నాను కదా సార్, మెయిన్ గా మన కంటి కన్నా ముఖ్యంగా కెమెరా కంటితోనే చూసి, అండ్ మీరు చూస్తున్నటువంటి కలర్స్ మనకి ఇంత సూతింగ్ గా చూడగానే ఒక హ్యాపీ ఫీల్ ఎందుకు వస్తుంది అంటే అండి, టూ రీజన్స్ అండి. దీనికి ఎక్కడ కోడ్స్ లేవండి, అంటే కలర్స్ కి మనకి ఏషియన్ పెయింట్స్ ఆ పెయింట్స్ లో కోడ్స్ కనపడతాయి, కలర్ కోడ్స్ అంటాయి. ఇవేవి కలర్ కోడ్స్ కాదండి, లిటరల్లీ మనం మిక్స్ చేస్తూ వేసిన తర్వాత డేలో ఎలా ప్రభావితం చేస్తుంది, అంటే నైట్లో లైట్తో ఎలా డ్రామా క్రియేట్ చేస్తుంది అని చూసుకొని రెండు పాయింట్స్ తగ్గించండి, రెండు పాయింట్స్ పెంచండి అనుకుంటూ ప్రయోగం చేసి మిక్స్ చేసిన కలర్స్. కానీ ఇక్కడ కలర్ కోడ్స్ కాదు, కలర్ కోడ్స్ కాదు. నేను ఇక్కడ కలర్ ప్యాలెట్ తీసి ఇంటికి ఇప్పుడు మనం ఉన్నాము
ఈ మొరోకన్ థీమ్ అండి, ఇది మొరోకన్ కంట్రీ. మొరోకన్ కంట్రీ, యా. సో మొరోకన్ పేరు ఇప్పటిదాకైతే నేను వినలేదు. అరబ్ కంట్రీస్ అండి మోస్ట్లీ. కంట్రీస్, ఓకే. ఎందుకంటే అండి, ఈ మనము ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఎక్కువగా డెస్టినేషన్ కపుల్ షూట్స్ కోసం అని చెప్పేసి రకరకాల ప్లేసెస్కి వెళ్తున్నారు. చాలా వరకు ఇప్పుడు కాశ్మీర్ కూడా చాలా వరకు వెళ్తున్నారు, అండ్ అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు, దుబాయ్ వెళ్తున్నారు, అలా రకరకాల కంట్రీస్కి వెళ్తున్నారు సార్. సో ఆ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఏదో ఒక బ్యాక్డ్రాప్ పెట్టినాము అలా అని కాకుండా మనం యూజ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్టెన్స్ చూసారండి, అమ్మాయిలకి బాగా అంటే పెళ్లి కూతుర్లకు బాగా ఐడియా ఉంటుంది. దీన్ని చికెన్ కర్రీ వర్క్ అంటారండి. ఓకే. సో ఇలాంటి చాలా ఎక్స్పెన్సివ్ వర్క్ అంటే ఇది లిటరలీ ఆర్టిస్టులతోని మనం చేయించాం. ఇంత హైట్స్ మిరర్స్ తోని, ఇంత హైట్స్ కర్టెన్స్ ని జనరల్ గా కర్టెన్స్ కింద ఇవి యూజ్ చేయరు. కానీ ఫ్రేమ్ లో మనకు ఆ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫ్రేమ్ లో వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కి ఇంకా యాడ్ ఆన్ గా ఈ కర్టెన్స్ యూజ్ కర్టెన్స్. ఇప్పుడు అందుకే అంత హైట్ మరో డిజైన్ చేయాల్సి వచ్చిందండి. అలాగే ఈ డోర్స్ అండి, ఇవన్నీ డోర్స్ కూడా ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు జైపూర్ అని, రాజస్థాన్ అని రకరకాల మహల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. మన దగ్గర కూడా చౌమాల ప్యాలెస్ కానీ ఇలాంటి ప్యాలెస్ లలో కూడా సరిపోతుంది అనేసి. మోస్ట్లీ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కపుల్ షూట్స్ కోసం అండి, ఇది ప్రాపర్ ఒక డెస్టినేషన్ లాగానండి. ఇదంతా కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్, మనకు రాజమహల్లలో ఉండే యూనో ప్రహారాలు, ఇంటీరియర్ కి అండ్ ఎక్స్టీరియర్ కి మధ్యలో ఉండే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయండి, సభ్యసాచి లాంటి కొంచెం పెద్ద బ్రాండ్స్ ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే యూనో పెళ్లి కూతురులు కాస్ట్యూమ్స్ కోసమే డిజైనర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. సో ఆ డిజైనర్ వర్క్ అనేది కెమెరా త్రూ ఎలివేట్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగానే ఆ మహల్ ఫీల్ అనేది కలగాలి. సో ఇప్పుడు మనము ఏ డ్రెస్సులు పెట్టినక్కర్లేదు సార్, వాళ్ళు వేసుకొచ్చిన డ్రెస్సులతోనే వాళ్ళు ఆ రాజారాణి రూపంలోకి వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ మొరక్కన్ అరబ్ స్టైల్లో ఉండేటువంటి కిచెన్ అండి. ఓకే. మోస్ట్లీ ఈ కిచెన్స్ ఎందుకు అంటే రెండు రకాలుగా అండి. ఒకటి మీరు అన్నట్టుగానే మోడల్ షూట్స్ లో కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న వెడ్డింగ్ కపుల్ షూట్స్ లో కూడా. ఇప్పుడంతా కూడాను కపుల్ షూట్ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి, సినిమాటిక్ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి. మంచి సాంగ్స్, కవర్ సాంగ్స్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ పర్సనల్ సాంగ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. రకరకాల కంట్రీస్కి వెళ్ళేసి కపుల్ షూట్ చేసుకుంటున్నారు అండి. అక్కడ ఉన్న థీమ్ ని మీరు ఇక్కడ కంప్లీట్ గా ఇదంతా కూడా మొరక్కన్ స్టైల్లో ఉన్నటువంటి కిచెన్ అండి. వాళ్ళు టెంపరేచర్ కంట్రోల్ చేసుకునే టెక్నిక్ ని ఆ మట్టిలో ఉండేది, ఆ వుడ్ వర్క్ లో ఉండేదండి. సో అది మీరు ఇక్కడ ఎగ్జాక్ట్లీ. దీనికి మాత్రం మన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి స్టూడెంట్స్ రావడము, అంత ప్రాపర్ ఆర్టిస్టిక్ వర్క్ అండి. ఏదో మనం చెయ్యాలి ఇప్పుడు చేతులు దులిపేసుకోవాలని కాదు. సో ఓవరాల్ గా ఒక డెస్టినేషన్ ని ప్రాపర్ గా క్రియేట్ చేస్తాం. చూసారు కదా, ఇప్పటి వరకు మనం చాలా సెట్స్ చూసాం ఇక్కడ, అవన్నీ కూడా ప్రతిది కూడా ఆర్టిస్టిక్ గా, అంటే ఏదో పెట్టాము చేసామని కాకుండా కంప్లీట్ ఆర్టిస్టిక్ గా చేశారు దీన్ని. సో ఇక్కడ నుంచి కిచెన్ లోకి వెళ్ళి బయటకు వెళ్తే సపోజ్ ఇక్కడ ఈ సెటప్ ఏంటి, ఇక్కడ ఒక చిన్న సెటప్ లాగా వేసి ఇలాంటి మారిగోల్డ్ కలర్ అంటే ఇలాంటి ఎల్లోస్ అండ్ యూనో ఇలాంటి వుడ్ వర్క్ తోని చాక్లెట్ కలర్స్ తోని ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ఫుల్. పాండిచ్చేరి వెళ్తే చూస్తాను నేను అక్కడ సేమ్ ప్రదేశాలలో సేమ్ ఇట్లాగే వాళ్ళకు ఏంటంటే పాతకాలం నుంచి వచ్చి లండన్ నుంచి రష్యా నుంచి వచ్చి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు కదా. వాళ్ళ సంస్కృతి అంతా చూస్తే, వాళ్ళ కట్టడంలో ఉన్నటువంటి ఆ మెలకువలు అవన్నీ చూస్తే గనక ప్రాపర్ ఆంగ్లో ఇండియన్ యూనో ఆ కల్చర్ అనేది మనకు తెలుస్తుంది. సో మోస్ట్లీ అందుకోసమని ఈ థీమ్ ని ఏంటంటే పర్టికులర్ గా ఆ వెస్ట్రన్ లుక్ లో ఉన్న కాస్ట్యూమ్స్ ని ఈ మధ్య కాలంలో వింటేజ్ లుక్ లో ట్రై చేస్తున్నారు. యా అవునండి, ఇప్పుడు సన్ వచ్చేసి మనకి ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇటు లైటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో నుంచి మనకి ఈ లైట్, ఇప్పుడు మనం కొంచెం ఈవినింగ్ అయ్యింది కానీ మనం డే టైమ్ లో ఉన్నప్పుడు దీని యొక్క ప్యాటర్న్ ఇదంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వితౌట్ లైటింగ్ తోటి ఎగ్జాక్ట్లీ అదంతా కూడా ఒక మంచి డ్రామా క్రియేట్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం మిర్రర్ ఏర్పాటు చేయడం, చైర్ ఏర్పాటు చేసుకోవడము. సో ఇక్కడ నుంచి మంచి డెప్త్ క్రియేట్ అవ్వడము, ఇవి మనం చేసామండి. చూడగానే నాకు అనిపించింది ఏంటంటే పాతకాలంలో 15 కొంచెం ఇక్కడ ఎందుకు వేశారు, అసలు దీని కాన్సెప్ట్ ఏదైనా ఉందా మీకు అని సార్? ఇది అన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ మీరు నమ్మరు సార్, ఈ మధ్య కాలంలో మనకి 25th యానివర్సరీ యూనో సెలబ్రేషన్స్ ఎక్కువయ్యాయి. 25 ఇయర్స్ అలా జర్నీ చేసిన వాళ్ళ కపుల్ షూట్స్ అవుతుంది, వాళ్ళకి అది బాగా యూజ్ అయ్యేటట్టుగా కొంచెం పాతకాలం నాటి ట్రెండ్ తీసుకొచ్చి వాళ్ళకి బ్లాగ్ అండ్ వీట్లో కూడా చూపించాలనుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళకి యూజ్ అవుతాయి, యూజ్ అవుతాయండి. అండ్ ఇక్కడ నేను అదే చెప్పాను కదా, మీకు ఇక్కడ ఆబ్జెక్ట్స్ అన్ని చూస్తాను నేను, అంటే మీరు అనేది ఇదే కదా, ఎక్కడ ఎలా కావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లి యూజ్ చేసుకుంటట్టు
ఇవన్నీ కూడా మీరు ఈ ప్రాపర్టీస్ కూడా సార్ మాక్సిమం చూస్తే దీంట్లో కూడా మేము కలర్ ప్యాలెట్స్ ఎక్కడ కూడాను అవే పోలేదు. ఎందుకంటే ఈ మనం యూజ్ చేసే ప్రతి ప్రాపర్టీ కూడాను ఏ కలర్ లో పెట్టినా కరెక్ట్ కనిపించాలి అండ్ దాంట్లో బ్లెండ్ అవ్వగలగాలి, దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ అవ్వకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే అరే ఆల్రెడీ ఎక్కడో చూసాము అనే ఫీలింగ్ కలిగించద్దు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాపర్టీస్ అన్నింటిని మనం చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ అవి కూడా మనం చూద్దాం. ప్రాపర్ వైబ్రెంట్ కలర్స్ యూజ్ చేస్తారు, గ్రావిటీస్ పెయింటింగ్ అని అవన్నీ అలాంటివన్నీ వేస్తుంటారు. అయితే జనరల్ గా న్యాచురల్ గానే వాళ్ళకున్న ఆ వైబ్రెంట్ కలర్ కి న్యాచురల్ గా పడే వర్షానికి పడి అది ఇంకా కొంచెం డ్రామాని క్రియేట్ చేస్తుంటుంది. సో దాని నుంచి ఇప్పుడు ఈ చెట్ల నుంచి వచ్చే వెలుతురు ఈ వాల్ మీద పడడం వల్ల న్యాచురల్ గానే ఒక డ్రామా క్రియేట్ అవుతుంటది అండి. సో ఎస్పెషల్లీ ఇవన్నీ కూడాను మనకి ఎక్కువగా ఫ్యాషన్ షూట్స్ కి మోడల్ షూట్స్ కి ఇలాంటి వాల్స్ అనేది వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. యూజ్ అయిపోయింది ఇక్కడ మనం రకరకాల ప్రాపర్టీస్ అవి పెట్టుకుంటూ ఇంకా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అయినా చేసుకోవచ్చు. సో బెడ్రూమ్స్ అనేది కపుల్ షూట్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్కువగా యాడ్ షూట్స్ కానీ ఇలాంటి వాటికి కూడా స్కోప్ ఉంది కాబట్టి. సో అట్లాంటిది ఇది కూడా చాలా నీట్ గా న్యాచురల్ గా అంటే పాత కాలంలో మనకు మట్టి సిమ్మ సున్నము దీంతో చేసేట్టుగా ఉంది కదా, అసలు ఈ థీమ్ ఏంటి కాన్సెప్ట్? ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు మనం ఈ చోట నుంచి మనం ఇంకో చోట్లకి వచ్చాము. ఈ చోట వచ్చేసి శాంటరోని అంటారండి, గ్రీస్ లో శాంటరోని ప్లేస్ పేరు. అంటే ప్రతి దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట, ఇంకా దేశాలకి ఎలా మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ పిట్ట గోడలు కావచ్చు, చిన్న చిన్న ఆర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా విరిగిపోయిన ఇటుక ముక్కలను తీసుకొచ్చి అలా పేర్చుకుంటూ ఒక పిట్ట గోడ దానికి తగ్గట్టుగా చిన్న బ్లాక్స్ పెడుతూ ఇందులోనే కూర్చునే ఏర్పాట్లు, ఇదొక రకము ఇదొక రకము ఇటువైపు ఒక రకము. సో ఏ చోటును తీసుకున్నా లో యాంగిల్ హై లెవెల్ టాప్ లెవెల్ అండ్ ఇంకా టాప్ లెవెల్ నుంచి 360 డిగ్రీ సార్ ఇదంతా కూడా శాంట్రీన్ ఈ గ్రీస్ లోనే మనకేంటి అని అంటే హ్యూజ్ ఆర్చ్లు కనపడతా ఉంటాయి. మళ్ళీ అగైన్ ఏంటంటే ఇప్పుడు కపుల్ షూట్స్ కి మంచి మంచి షార్ట్స్ కావాలి అని అనుకున్నప్పుడు మనకు మంచి మంచి ఫ్రేమ్స్ ఇవ్వాలి. సో ఆ ఫ్రేమ్స్ లో ఇంకొంచెం హైట్స్ లో ఇస్తే ఏమవుతుంది అంటే అండి దానికి ఇంకా వాల్యూ యాడెడ్ అవుతుంది. అవును, లాంగ్ షార్ట్ టెలిషార్ట్స్ ఇట్లా మీరు తీసుకుంటూ కంపోజ్ చేస్తుంటారు కాబట్టి ఓకే ఇది ఒక ఇల్లు లాగా మీరు క్రియేట్ చేశారా దీన్ని? ఇది కూడా శాంట్రోని దేశంలోని థీమ్ లోని ఒక భాగమేనండి. దీంట్లో కూడా మనం ఏంటంటే లైట్ ని బట్టి విండోస్ ని కంపోజ్ చేయడము ప్లస్ మీరు చూస్తున్నటువంటి ఫర్నిచర్ ఈ చైర్స్ కూడా ఇక్కడే తయారు చేసాము. ఎంత ప్రకృతి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని యూనో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవసరం పడతాయి, కొన్ని కొన్ని యూనో ప్రాపర్టీస్ అవసరం పడుతూ ఉంటాయి సీన్స్ లోకి. సో ఆ బ్లాక్ లోకి సినిమాటోగ్రాఫర్ తన థీమ్ కి తగ్గట్టుగా క్లయింట్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ తగ్గట్టుగా వాళ్ళకి ఏవి అవసరం ఉంటే వాటిని నీట్ గా తీసుకొని ప్లేస్మెంట్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను అంటే మనం ఇప్పటిదాకా చూసిన కలర్స్ అన్ని కూడా కాంబినేషన్ కలర్స్ ఇచ్చి వచ్చారు, కానీ ఎగ్దమ్ మనం బ్యాక్ వచ్చేసరికి ఒక బ్లూ ఆర్ వైట్ ఈ రెండు మాత్రమే కనిపిస్తుంది, అసలు ఏంటి రీజన్ ఏంటి దీనికి? సార్, శాంతానికి ప్రతి రూపము వైట్ అని. సో దానికి యాడ్ ఎందుకంటే ఆ సముద్ర తీరం ప్రాంతంలో ఉండడం వల్ల ఆ బ్లూ వాళ్ళు ఏంటంటే ఈ రెండు కాంబినేషన్లతోనే అండ్ దానికి నేచర్ యాడ్ చేయడం. సో వీటిని యాడ్ చేసి చెట్లను యాడ్ చేస్తూ మీరు నేచర్ యాడ్ చేస్తూ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు ఈ చెట్టు ఉంది సార్, మనం ఈ గోడలు కట్టగలుగుతాం అన్ని చేయగలుగుతాం కానీ చెట్టు తీసుకురాలేం కదా సార్. సో ఇక్కడ కూర్చోడానికి చేయడానికి అసలు అంటే ఇక్కడికి వస్తే ఒక బయట అరుగు మీద కూర్చొని మనం చేస్తున్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంది. అంటే మన ఇండియన్స్ అయినా కూడా మనకు ఒక అరుగులో కూర్చొని చాలా మంది మాట్లాడుకుంటారు. ఒకవేళ లాంగ్ షార్ట్ తీస్తే ఒక బస్తీలో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు. కరెక్ట్. సో అది కనిపిస్తుంది ఓవరాల్ గా సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మనకి సన్ రైజ్ సన్సెట్ అన్నాను కదా సార్, సన్రైజ్ వచ్చినప్పటికీ సుమారుగా 11:30 వరకు కూడా ఇక్కడ ఈవెన్ లైట్ ఉంటుంది అండి. బికాస్ మనం యూజ్ చేస్తున్నట్టు వైట్ వల్ల మంచి రిఫ్లెక్షన్స్ రావడము, మంచి హైలైట్స్ రావడం వల్ల కళ్ళ కింద షాడోస్ రావడం ఇలాంటివి ఏమి ఉండవండి, మంచి ఈవెన్ లైట్. సో ఫోటోగ్రాఫర్కి లైట్ని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి ఇట్లాంటి ఏం టెన్షన్ లేకుండా డైరెక్ట్ షూట్ చేసుకోవచ్చు. మార్నింగ్ అరౌండ్ 5:00 అట్లా స్టార్ట్ చేసుకున్నా 8:30 కల్లా షూట్ అయిపోవచ్చు ఈ దీంట్లోనే. దీనికి వచ్చే సార్ ఇప్పుడు మోస్ట్లీ మనకి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా డెజర్టెడ్ ఏరియాస్. సో ఆ దాంట్లో ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసే కలర్ కాంబినేషన్స్ అనేది పీచ్ అండి గ్రీన్ అండి. సో అలాగే మనకి ఈ అరబ్ స్టైల్లోని వర్క్ అండి.
సో అందుకే మీరు ఈ ఫ్రేమ్స్ కనుక చూస్తే ప్రాపర్గా మనకి అరబ్ దేశపు సంస్కృతి యొక్క కట్టడాల సంస్కృతి యొక్క చిన్న చిన్న అణువులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అక్కడ అలా పెరిగే డెజర్ట్ లో పెరిగే మొక్కలు. ఓకే, సో ఎందుకంటే మనం చేస్తున్నామంటే ఏమాత్రం కూడా ఆర్టిఫిషియల్ అనిపించకుండా ప్రాపర్ న్యాచురల్ గా కనిపించేలాగా. క్యాల్కులేషన్ ఎందుకంటే అండి, మోస్ట్లీ ఇప్పుడు మనకి కపుల్ షూట్స్లలో ఎక్కువగా ఇలాంటి ప్యాటర్న్స్ ఇష్టపడుతుంటారు. సో ఆ ప్యాటర్న్స్లో ఏంటి అని అంటే అవి ఆడుగా కనిపించకూడదు అండ్ ఇంకా ఎక్కువ కనిపించేసి ఫ్రేమ్ని డిస్టర్బ్ చేయకూడదు. సో దాంట్లో అందం కనిపించాలి తప్ప ఇంకొకలాగా కనపడద్దు. అందుకోసమే ఆ క్యాల్కులేషన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే, నేను ఈ సరౌండింగ్ మొత్తం నేను ఒక్కసారి చూస్తే కనుక ఇక్కడే మనకు దాదాపు ఒక 25-30 యాంగిల్స్ దొరికే అవకాశాలు ఉన్నట్టు. ఇంకా ఎక్కువ సార్, ఎందుకంటే మనం ఇప్పుడు ఐ లెవెల్ నుంచి చూస్తున్నాం. మీరు పై నుంచి రూఫ్ లో నుంచి చూస్తే రూఫ్ ఎక్కి కూడా తీయచ్చు. ఇంకా పైకి వెళ్ళేసి పై నుంచి మీరు డ్రోన్ షాట్ పెట్టేసి కంప్లీట్ టాప్ యాంగిల్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కంప్లీట్ గా 360 డిగ్రీ వ్యూస్ లో లెవెల్, ఐ లెవెల్, టాప్ లెవెల్, మనకి బ్లూస్, మన పింక్స్ వస్తాయి. అయితే మనం మొరొకన్లోనే మొరొకన్ పక్కన మనకి బ్లెండ్ అవ్వే విధంగానే ఈ కాంట్రాస్ట్ లో బ్లూకి వచ్చామండి. సో దీంట్లో కూడాను ఎలా అంటే ఇది కూడా మనకు కొంచెం ఇంటీరియర్ కోజీగా ఉండేలాగా, తర్వాత సెమీ షేడో ఉండేలాగా, తర్వాత ఓపెన్ ఉండేలాగా. సో 3 బ్లాక్స్ ని క్రియేట్ చేశాక సెమీ అక్కడ డార్క్ అయింది, ఇక్కడ కొద్దిగా లైట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా మీకు కంప్లీట్ గా లైటింగ్, అంటే బాగా లైటింగ్ వచ్చేటట్టుగా వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు ఇంత లైటింగ్ ఉండాలని అనుకున్నారు ఇక్కడ సార్? ఒకటే సార్, ఇప్పుడు ఎందుకంటే ఒక సెట్ లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఒకే సెట్ లో 10-10 షూట్లు కానీ 12-12 షూట్లు అలా అవుతున్నాయి, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అవును. సో ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఒకటే కన్ఫైన్డ్ స్పేస్ ఉండడం వల్ల అందరూ అదే కోరుకోవడము ఇలాంటి. అందుకే మేము ఏం చేస్తామంటే జోన్ క్రియేట్ చేస్తాం. కాసేపు ఇక్కడ షూట్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడ షూట్ చేసుకునే విధంగా. ఓకే, ఎవ్రీ జోన్ క్రియేట్ చేస్తాం. ఎవ్రీ జోన్ క్రియేట్. ఆల్రెడీ మోడల్ షూట్ కూడా అవుతుంది, ప్రొఫైల్ షూట్ అవుతుంది. వాళ్ళు పాపం ఉదయం నుంచి మేము వచ్చిన దగ్గర నుంచి కూడా షూట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కూడా. ఇప్పుడు ఇదేంటి వుడ్ అనే దాన్ని మీరు కరెక్ట్ గా వుడ్ ఇవ్వాలనుకున్నారు దీన్ని? ఇదంతా కూడా ఒక వుడెన్ ప్యాటర్న్ అండి, అండ్ వుడెన్ హౌస్ లాగా మనకు కనిపించడము. అండ్ మోర్ ఓవర్ మీరు ఆ కలర్ ప్యాలెట్ చూస్తేనే అర్థమవుతుంది అండి, ప్రాపర్ వెస్ట్రన్ అండ్ ఇంగ్లీష్ థీమ్ కనిపిస్తుంటుంది. మేము పెట్టినటువంటి కలర్స్ లో కూడా కానీ లైట్స్ లో కానీ వీటన్నిటిలో కూడా మనకి ఆ ఇంగ్లీష్ లుక్ వస్తుంది, యూజ్ చేసిన కర్టన్స్ లో కూడా. ఓకే, ఎందుకంటే అండి ఆ ఫ్రేమ్ కి ఒక రిచ్నెస్ తీసుకొస్తుందండి. ఏదో మనం బ్యాక్గ్రౌండ్ పెట్టాము అని అనకుండా దానికి ఎంత ఆర్టిఫిషియల్ గా, అంటే ఆర్టిఫిషియల్ ని ఎంత నేచురల్ లుక్ లో కనిపించేలాగా. ఇటువైపు ఇంకొంచెం ఇంకొక చిన్న థీమ్ వస్తుంది మనకి. ఇటువైపు సన్సెట్ వస్తుంది, సన్సెట్ కాబట్టి ఈ సన్ ఇందులో నుంచి పాస్ అయ్యేలాగా ఇలాంటి డోర్స్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఫింగర్ ప్రింట్ గ్లాసెస్ అంటారు, బెవెల్ ఇచ్చాము. ఓకే ఓకే, గ్లాసెస్ లో కూడా చాలా అసలు డిఫరెంట్ గా వాడారు. అవునండి ప్యాటర్న్, ఎందుకంటే ఈ సన్ అనే దాన్ని అక్కడికి రిఫ్లెక్ట్ అయ్యబట్ట సన్ అనేది మళ్ళీ లోపల నుంచి చూస్తున్నప్పుడు అదొక డిఫరెంట్ ప్యాటర్న్ కనిపించాలి. ఓకే, మీరు అలానే మళ్ళీ లోపలికి వచ్చారు అనుకోండి సార్. సో మనకి లోపలికి వచ్చాము లుక్ అంతా కూడా. అసలు ఎన్ని స్టోరీలు ఉన్నాయంటే అన్ని కథలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథలు ఉన్నాయన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ల్యాండ్ ఆఫ్ లవ్ అంటే ఏంటో, సరే మీరు అందరూ సెటిల్ వేసినట్టు వేసారేమో సరదాగా అలా చూసేద్దామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక అసలు నేను మీరు చెప్పేంతవరకు నాకు ఐడియా రావట్లేదు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇక్కడ అనేది. ఓకే, ఇక్కడికి వచ్చేసారు సార్, ఇటువైపు నుంచి మనకు సన్ రైజ్ వస్తుంది కాబట్టి అందుకే మనం ఈ ఫింగర్ ప్రింట్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది రిఫ్లెక్షన్, దీనికి రిఫ్లెక్షన్. అండ్ ఫ్రేమ్ పెట్టగా మీరు నేకెడ్ ఐస్ తోనే కనిపిస్తుంది, అంటే సెపరేషన్ ఏంటి అని, దానికి తగ్గట్టుగా పిస్తా గ్రీన్ ఈ వాల్కి ఇవ్వడం జరిగింది. ఇటువైపు వచ్చేస్తే పెద్ద యూనో పెద్ద బ్రిక్ ప్యాటర్న్ రావడం జరిగింది. వెనకాల వైపు ఏమో చిన్న బ్రిక్ ప్యాటర్న్ ఇచ్చాము. అండ్ అలాగే ఈ స్టేర్ కేస్ అండి. ఓకే, సో మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఇళ్లలో ఇలాంటి స్టేర్ కేసులు ఉండడం, చాలా మంది పాతకాలంలో కూడా చాలా ప్రొఫెషనల్ లగ్జరీ హౌసెస్ లో కూడా ఇలాంటివి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆ కపుల్ షూట్ లో ఆ బ్యూటీ అనేది ఇంకా యాడ్ అవుతా ఉంటది. ఓకే, ఇప్పుడు ఇంకా జూమర్స్ కేసినట్టున్నారు మీరు కంపెనీ, అంటే ఇంకోటి ఏంటంటే అవి తయారు చేపిస్తున్నాం అండి, అవి కూడా తయారైపోతాయి. అంటే జనరల్ గా రెగ్యులర్ గా షాండ్లర్ తీసుకొచ్చి పెడితే దీనికి ఆ తీపుతుంది కాదు, దానికి మనం ఏంటంటే బీడ్స్ తో తయారు చేపిస్తున్నాం. ఓకే ఓకే, సో దాని తగ్గట్టుగా లుక్, దాని తగ్గట్టుగా లుక్ ఉండేలాగా వచ్చేస్తాయండి. ఇక్కడ ఒకటి మరి గ్లాస్ హౌస్, గ్లాస్ హౌస్ అండి. ఇది అంటే ఏంటి, దీనికోసం ఇది, ఇది వాటికన్ గ్లాస్ హౌస్ అని పేరు పెట్టుకున్నాము. సో డే టైంలో బెస్ట్గా ఉంటుంది అంటే మార్నింగ్ నైట్ సార్? డే టైంలో కూడా ఇది చూసారు మీరు, డే టైంలో మనకి వైట్, బ్లూస్ అండ్ గ్రీన్స్, దానికి తగ్గట్టుగా లోపల ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా డేలో కూడా ఒక మంచి డ్రీమీ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నైట్ లైట్స్ ఇంకొంచెం డ్రీమీ లుక్ వస్తుంది. సో రెండు డేలోను నైట్లోను రెండిట్లలోనూ మంచి బ్యూటిఫుల్ స్టోరీస్ కంపోజ్ చేసుకోవచ్చు అండి.
సో ఇప్పుడు మీరు ఈ సెటప్స్ అన్ని లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు వాడుకోవచ్చా, లేకుంటే ఒకదానికొక రేటు మీరు ఏమైనా చార్జ్? అలా ఏం లేదు సార్, ఎందుకంటే ఒకసారి మనం ఒక 6 అవర్స్లో 8 అవర్స్లో తీసుకొని ఒక కపుల్ వచ్చారనుకోండి, వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు షూటే చేసుకుంటారా, అండ్ తర్వాత ఈ నేచర్లో ఉండేసి కాసేపు రిలాక్స్గా చూసుకుంటూ ఉంటారా, వాళ్ళు ఇష్టమండి. ఇంకా ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఓకే, లోపలికి వస్తే షూటింగ్ కంప్లీట్ వెళ్ళిపోయేదాకా మీరు సహకరిస్తున్నారు వాళ్ళకి? అవునండి. తప్పకుండా. సార్ హట్ సేవ్ అన్నారు మరి, అవి ఇప్పుడు పూర్తయినాయి, మనం ఏమైనా చూడొచ్చు అక్కడికి వెళ్ళి? యా పూర్తయినాయండి. న్యాచురల్గా ఓకే, విలేజ్ లో గుడిసె ఇలానే ఉంటుందా, అందుకే ఒక రెల్లుగడ్డి గుడిస, ఒక తాటాకు గుడిస. ఓకే, అంటే ఇక్కడికి వస్తే తాటాకు గుడిస కూడా కనుక కనిపించాలి. ఓకే, యా. సో ఇక్కడ ఒక బావిలాగా సెటప్ వేశారు. అవునండి. అండ్ ఒక తులసి కోట లాగా. ఓకే. అండ్ అలాగే గూనలతో తయారు చేసినటువంటిది, గూన పెంకుల ఇల్లు ఒకటి. ఓకే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కూడా ఏదో సడన్ గా ఒక పొలానికి వెళ్ళేసి షూట్ చేసుకునే వెసులుబాటు లేదు. లేదు. కాబట్టి ఏంటి అని అంటే, ఎంత ఇండో వెస్టర్న్స్ ప్యాటర్న్స్ ఇచ్చినప్పటికీ ప్రాపర్ ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ మామిడి చెట్ల కింద షూట్ చేసుకోవాలన్నా, ఇప్పుడు ఈ గుడిసెల చుట్టూ కూడా నేను మల్లె తీగలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొంచెం లోపల కూడా కొద్దిగా అలుకుజల్లి అదంతా చేస్తున్నాము. ఇటువైపు నేను ఓపెన్ గా పెట్టామండి. ఎందుకంటే ఇప్పుడు మన కెమెరా యాంగిల్స్ కోసము, లోపల ఇంకోటి ఏంటంటే ఒక పొయ్యి కావచ్చు, లేకపోతే కుండలు, మరి లేకపోతే రోళ్ళు రోకళ్ళు పెట్టుకొని ప్రాపర్ గా ఇంటీరియర్స్ షూట్ చేసుకునేటప్పుడు మనకి ఆ కెమెరా స్పేస్ కావాలి. డైలైట్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చేసి లోపల ఇంటీరియర్లో కూర్చోబెట్టేసుకొని మనకి హ్యాపీగా ఈవెన్ లైట్ వచ్చేస్తుంది. ఓకే. సో కపుల్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ సినిమాటోగ్రాఫర్ మంచి షార్ట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇంతైనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్, కానీ ఇదేంటి సార్ సెటప్ అంతా కొత్తగా కనిపిస్తుంది, ఇక్కడికి వస్తే కొన్ని అట్లా ఇండ్లు లాగా ఉన్నాయి, మీరన్న ఫైర్ క్యాంప్ సెటప్ అంతా కూడా ఇదే అంటారా? సార్ ఇది ఫైర్ క్యాంప్కి మించండి. ఓకే. ఏంటంటే జనరల్గానే అయితే కొన్ని ట్రావెల్ సీన్స్ అనేది చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి, అండ్ యూనో కపుల్ షూట్స్ అన్ని కూడాను బైక్స్తోని, వింటేజ్ కార్లతోని, అండ్ పక్కన క్యాంప్ ఫైర్ వేసేసుకొని ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి అరకులోకి ఎక్కడికో వెళ్ళి యూనో అక్కడ టెంట్స్లో స్టే చేసినట్టుగా ఇలాంటి సీన్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఓకే. సో దానికోసం అనే మనం ఏంటంటే ఇది క్యాంపర్స్ ఏరియా అండి, ఇది ల్యాండ్ ఆఫ్ క్యాంపర్స్ అని క్యాంపింగ్ ఏరియా. క్యాంపింగ్. సో క్యాంపింగ్ ఏరియాలో మనకి కపుల్ షూట్స్ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసుకోవడం కోసము క్యాంప్ సెటప్ ఇస్తాము. దానికి తోడు మీరు అటు చూస్తే కనుక ఆ ల్యాంటన్ హౌస్ అని చెప్పేసి ట్రీ హౌస్ అండి. అవునండి. సో వాళ్ళకెళ్ళి అందుకే మనము కొంచెం హైట్ లో పెట్టాము, సో దట్ ఏంటంటే డ్రోన్ షాట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి లాంగిల్ షాట్స్ కూడా కవర్ అయ్యేలాగా. సో ప్రాపర్ గా గడ్డితో కట్టబడినటువంటి హౌస్ అండి అది. ఫోటోగ్రాఫర్స్ కి కూడా, సినిమాటోగ్రాఫర్స్ కి కూడా వాళ్ళ కోసం చేంజ్ చేసుకొని వచ్చే బ్రేక్ లో రిలాక్స్ అవ్వడం కోసం ఫోటోగ్రాఫర్స్ లాంజ్ అండి, హ్యాపీగా రిలాక్స్ కోసం లాంజ్ ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళు కనుక టీం ఎంతమంది వస్తున్నారని తెలిస్తే ఇక్కడ కానీ మన చోట్లోనే ఒక పర్మనెంట్ కుక్ని పెట్టడం జరిగిందండి. సో హ్యాపీగా ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే, షూట్ కన్నా ఎక్కువగా షూట్ ఎంత చేస్తుంటారో ఆ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అండి, ఈ తోటలో చుట్టుపక్కల పెరిగినటువంటి ఫ్రామ్ ఫ్రెష్లో నుంచి తీసుకొచ్చిన కూరగాయలతో చేస్తున్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది, మళ్ళీ నేచురల్లో వండింది కాబట్టి ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. అండ్ ఆ ఫుడ్ అనేది మనకి అక్కడ ఆ ఫోటోగ్రాఫర్స్ లాంజ్లోనైనా తినొచ్చు, లేదా హ్యాపీగా మనకున్నటువంటి ఈ గుడిసెల్లో కానీ ఈ క్యాంపింగ్ ఏరియాలో కానీ చెట్ల కింద తిన్నా కూడా చెట్ల కింద తిన్న వాతావరణం. ఎగ్జాక్ట్లీ. సో ఫోటోగ్రాఫర్కి సోల్కి కూడా మనం ఫుడ్ పెడుతున్నాం. నైస్, వెరీ నైస్ సార్. సో దీనికంటే 6 అవర్స్ 8 అవర్స్ ప్యాకేజ్ లాగా ఉంది, ఈ ప్యాకేజ్ గురించి ఏమైనా చెప్తారా, లేదా ఫోన్ చేస్తేనే ప్యాకేజ్ గురించి ఏమైనా చెప్తారా? అంటే ఏం లేదండి, ఇప్పుడు కొంచెం ఇప్పుడు మే సీజన్ కదండి, అండ్ ఓపెన్ చేసి కూడా ఒక 2 మంత్స్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఉన్న ప్రైజెస్, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్కి తెలియని ప్రైజెస్ కాదు, మార్కెట్లో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో వాటితోనే మనం వెళ్తున్నామండి ముందైతే. సో దాని ప్రకారంగా మే జూన్ వరకు అయితే మంచి ఈ రెగ్యులర్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మరి మా ఎడిట్ పాయింట్ కస్టమర్స్, మా ఫోటోస్ పాటు ఫోటో ఫినాక్ వచ్చిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, మా వెల్విషర్స్ చాలా మంది ఉన్నారు. సో మాకేదన్నా మరి చెప్తే మాకేదన్నా డిస్కౌంట్ ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? మేమైతే మీ మీ ఎగ్జిబిషన్ త్రూనే మేము కొన్ని గిఫ్ట్ కూపన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫోటోగ్రాఫర్స్ కి. సో ఆ గిఫ్ట్ కూపన్స్ ని వాళ్ళు హ్యాపీగా ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ గిఫ్ట్ కూపన్ అనేది స్టూడియోకి యూజ్ చేసుకుంటారా అంటే, మేము దగ్గర 2000 రూపాయల గిఫ్ట్ వౌచర్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఆ వౌచర్ ని మనం క్యాంపింగ్ ఏరియాలోనే యూజ్ చేసుకోవచ్చు, ఫర్దర్ గా మీరు చేయబోయే వర్క్షాప్స్ లోనూ యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఈ ఫోటోగ్రఫీ స్లాట్స్ లోనైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ పరంగా మీ వైపు నుంచి అయితే మేము ఈ వౌచర్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు చూసారు కదండి, అసలు ఇది మేము తిరగడానికి జనరల్గా మాట్లాడుతూ తిరగడానికి మాకు దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది. మీకు నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ వచ్చి ఉంటుంది, హాఫ్ అన్ అవర్ దాకా మనం ఈ స్లాట్ని క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇంకా నేను చాలా యాడెన్స్ చేస్తే దాదాపు ఒక 35-40 మినిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత మంచి ఫ్యాషనేట్గా, అంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఒక వీడియోగ్రాఫర్కి ఏం కావాలో, ఒక సినిమాటోగ్రాఫర్కి ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సరదాగా ఒకసారి వచ్చి మీరు చూడొచ్చు. అండ్ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరికీ 2000 రూపీస్ గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. అయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు కనుక ఫోటో స్పాట్కి సంబంధించి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ 2000 కూడా రఘు గారికి స్పెషల్ రిక్వెస్ట్ మీద మీకున్న ప్రైస్లో 2000 రూపీస్ తగ్గించుకోవచ్చు. మేము ఫోటో స్పాట్ వీడియో చూసామని కనుక మీరు చెప్తే ఆ వీడియో ప్రకారం మీకు 2000 రూపీస్ మీకు డిస్కౌంట్ వారు మీకు అందిస్తారు. ఏదైనా స్లాట్ మీరు ఎన్నిసార్లు స్లాట్ తీసుకున్నా జూన్ వరకు, అంటే జూన్ ఎండింగ్ వరకు మాత్రం ఇది యూజ్ అవుతుంది. జూన్ ఎండింగ్ తర్వాత మళ్ళీ ఇంకేం ఆఫర్ ఇస్తారో ఆఫర్ మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో మీకు కనుక ఉన్నాయి అవుట్డోర్ షూట్స్ అంటే తప్పకుండా ఇక్కడ చూడండి. ఎందుకంటే నేనైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వారు ఫ్యాషన్గా అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే నాకే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నేను కొన్ని మోడల్ షూట్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడిట్ పాయింట్ ఇండియా క్లోజప్ సాంగ్ ప్రాజెక్ట్స్ కోసము, అలాగే కొన్ని పిహెచ్డీస్ కోసం మోడల్ షూట్ చేశాను. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను, ప్రజెంట్ చేస్తాను. మన పిహెచ్డీలో రాబోయే రోజులు వస్తాయి. సో మరి రఘు గారు ఇంత ఫ్యాషన్గా చేశారు, మరి వారికి మనం సపోర్ట్ చేద్దాం. అట్లాగే వర్క్షాప్స్ కానీ, యాడ్ ఫిలిమ్స్ కానీ, సినిమా షూట్స్ కానీ ఏదైనా కావాలన్నా కూడా వారు ఇవ్వబోతున్నారు. అన్సీజన్లో వర్క్షాప్ కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తుంటున్నారు. మీరు ఫ్యాకల్టీ అయితే మీరు ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా దీన్ని వాడుకోవచ్చు. ఇదేం కమర్షియల్ రేట్ వేయరు వాళ్ళు, మన ఫోటోగ్రాఫర్ సంబంధించింది కాబట్టి వాళ్ళు చాలా రీజనబుల్, వారు ఫోటోగ్రాఫర్గా రీజనబుల్ ఛార్జ్ ఇస్తారు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీని లొకేషన్, దీని కాంటాక్ట్ నంబర్స్, వెబ్సైట్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మరి వీడియోని లైక్ చేయండి, 10 మందికి మీ ఏరియాలో షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ని మనం మన బాధ్యతగా కాపాడుకోవాలి కాబట్టి. సో ఇదంతా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.